స్నేహితులారా మీ అందరికీ ముందుగా నా నమస్కారాలు నిన్న సిఎల్పి బృందం రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆచార మండలం హైదరాబాద్ ఫార్మా సిటీ పేరుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండని ప్రత్యక్షంగా చూశాం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు రావడానికి గత రెండు సార్లు కూడా దళిత గిరిజనులకి 3 ఎకరాల భూమి పంచుతామని చెప్పారు అది ఏ స్థాయిలో చెప్పారంటే ఒక ఎకరం ఉన్నటువంటి వాళ్ళకి 2 ఎకరాలు ఇస్తాం 2 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి ఇంకొక ఎకరం కూడా కొనిస్తాం అసలు ఏమీ లేనటువంటి వాళ్ళకి 3 ఎకరాలు కొనిస్తాం ఈ 3 ఎకరాలు కొనివటమే కాదు దాన్ని సాగు చేసుకోవడానికి లెవెలింగ్ చేయడానికి ఆర్గనైజ్డ్ ఇరిగేషన్ సిస్టం కావడానికి కావాల్సినటువంటి అన్ని వసతులు కూడా మేమే కల్పిస్తాం ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత కే చంద్రశేఖర్ రావు గారు ఎన్నికలకు ముందు ఎన్నికలైన తర్వాత సభలో కూడా స్పష్టంగా చెప్పినటువంటి మాటలు సరే వారి మాటల్లో చెప్పాలంటే అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రాలు పోయినాయని పదే పదే మొన్న సభలో చెప్పారు మీరు 3 ఎకరాలు ఇస్తారని ఆశపడితే ఓటేస్తే 3 ఎకరాలు రాకపోగా ఉన్న గత ప్రభుత్వాలు పాత రోజుల్లో గత ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు పంచినటువంటి భూముల్ని దళిత గిరిజనులకు పంచినటువంటి భూముల్ని దాదాపు 8000 ఎకరాలు ఒక్క ఫార్మా సిటీ పేరు చెప్పి ఒక్క ఫార్మా సిటీ పేరు చెప్పి కేవలం 6 గ్రామాల్లో 7958 ఎకరాలు 7958 ఎకరాలు అసైన్ ల్యాండ్స్ గిరిజనులు దళితులు బలవంతంగా ఫార్మా సిటీ పేరు చెప్పి ఈ ప్రభుత్వం లాక్కొంది నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను ప్రజా ప్రయోజనాల కోసం రైతుల దగ్గర భూములో లేకపోతే అసైన్ చేసినటువంటి భూముల్లో ప్రజా ప్రయోజనాల కోసం ఒకవేళ ప్రభుత్వాలు తీసుకునే అధికారం ఉన్నప్పటికీ ప్రజా ప్రయోజనాలు అంటే ఏంటండి రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద డ్యామ్ కడతా ఉంటే అంటే ఉదాహరణకి ఒక నాగార్జున సాగర్ లాంటిది కడతా ఉంటే ఒక శ్రీశైలం లాంటిది కడతా ఉంటే లేకపోతే ప్రజల కోసం ఒక ఇరిగేషన్ కెనాల్ ఇస్తా ఉంటే ఒక ఎన్ఎస్పి లెఫ్ట్ కెనాల్ లాంటిది లేకపోతే ఒక కాకతీయ కెనాల్ లాంటిదో ఇస్తూ ఉంటే అది ప్రజా ప్రయోజనాలు